ఏదైతే ఉక్రెయిన్ మీద రష్యా దాడి చేస్తా ఉందో అది కొన్ని సమంజసమైన విషయం కాదు అది కాకపోతే ఏందంటే ఈ విధంగా రష్యా ఏదైతే భూభాగాల ఉక్రెయిన్ భూభాగాన్ని కబ్జా పెట్టాలని చెప్పి చూస్తా ఉందో అది ప్రపంచానికే మంచిది కాదు ఎందుకంటే దీని మీద ఒక ఒకరి మీద ఒకరికి కక్షలు పెరిగి మరి అది అనుభవం వరకు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది అలాంటి పరిస్థితి వస్తే మరి ఉన్నటువంటి మానవ జాతికే అలా మనగడకే కష్టమైనటువంటి విషయము కానీ ఏమైనా చిత్తనికి దారి తీసే అవకాశాలు ఉంటాయి అంటారా ఈ యొక్క ఇరు దేశాల మధ్య యుద్ధాలు ఉన్నాయి కదా చెప్పలేము రావచ్చు కూడా ఎందుకంటే ఇక్కడ అమెరికా కూడా చూస్తా ఉంది ఇప్పుడు రష్యాను ఏదైతే దాడి చేస్తా ఉందో దాన్ని ఖండిస్తా ఉన్నది ఎందుకంటే ముందే రష్యాకు అమెరికాకు పడది ఎందుకంటే ఇట్లా దాడి చేయడము మరి అమెరికా కూడా ఓర్చుకోలేకపోతుంది కాబట్టి మూడో ప్రపంచ యుద్ధం కూడా జరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి రష్యా శాంతియుతంగానే మరి ఈ రోజు చర్చలు ఉన్నాయని చెప్పారు మరి ఈ రోజు చర్చల్లో సఫలం కావాలని చెప్పి ఆశిస్తా ఉన్నా సరే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సైనిక రంగంలో ముందుండి దేశాన్ని రక్షించి పనులు పడ్డారు ఆయన గురించి మీ ఒపీనియన్ అండి నిన్నటి మొన్నటి వరకు ఉక్రెయిన్ దేశస్థుడు జెలెన్స్కీ అంటే ఎవరో తెలియని వ్యక్తి ఈ రోజు మారి మోగుతుంది ఎలా చూస్తారు సార్ కానీ జెలెన్స్కీ ఆయన చేస్తా ఉండు మా కంట్రీని వాళ్ళు ఏం చేయలేరు అంటా ఉండు కానీ వాళ్ళు ఇంత 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 వాళ్ళ యొక్క రాజధానినే దగ్గరకు వచ్చేసారు ఈ రోజుల్లో అయిపోతుండొచ్చు అనుకుంటా ఆక్రమించేస్తారు రష్యా వాళ్ళు శాంతియుతంగా పరిష్కారం మంచి పద్ధతి కాకపోతే తప్పని పరిస్థితుల్లో రష్యా వారు చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా మన ఇండియన్స్ అంతా కూడా చాలా సఫర్ అవుతున్నారు అక్కడ ఆ కంట్రీలో అది కాకుండా మా యొక్క దేశము కానీ మన అక్కడ ఉన్నటువంటి మన రాబోయే కారణం కానీ వారికి రక్షణ కల్పించాలని మా యొక్క భారత పౌరునిగా నా యొక్క విజ్ఞప్తి అంటే భారతదేశం ఎవరికి సపోర్ట్ చేసే అవకాశం ఉందంటారు నరేంద్ర మోడీ ఉక్రెయిన్ దేశానికి మద్దతు ఇచ్చే అవకాశం ఉందంటారు రష్యాకి ఇచ్చే అవకాశం ఉందంటారు నా విషయంలో రష్యాకి ఇచ్చే ఉద్దేశం ఉన్నది ఎందుకంటే రష్యా మనకు ఎన్నో మనకు కంట్రీ పరంగా ఎంతో సహాయం చేసిందని విన్నాం పేపర్ చూసాం మేము దానివల్ల కొద్ది మోడీ ఇక్కడనే ఉన్నట్టు అనిపిస్తుంది అక్కడ ఉండే భారతీయులకి విదేశాంగ మంత్రి ఎటువంటి చర్యలు తీసుకుంటుంది ఎటువంటి ఆపదలు ఆదుకుంటుంది అంటారు బాగానే ఉంది ఇప్పటికైతే ఎందుకంటే అందరినీ బాగా తీసుకొస్తున్నారు కదా ఇప్పటికైతే ఫ్లైట్స్ అని పంపిస్తూ ఉన్నారు మళ్ళీ నేను టీవీలో చూసాం స్పెషల్ కేర్ తీసుకొని ఆర్మీని కూడా దించి ఆర్మీ ఎల్బీ కార్టర్ పంపించి కూడా స్టూడెంట్స్ అంతా కాపాడుతున్నారు మరి ఒక మంచి చర్యనే అని మేము అనుకుంటున్నాం సార్ నిన్న ఇద్దరు ట్యాంకర్లతో బీభత్సమైన యుద్ధం చేస్తున్నారు అంటే శాంతి సమస్యల ద్వారా ఏమైనా పరిష్కారం అయ్యే అవకాశం ఉందంటారా ఇద్దరి మధ్య ఒప్పందం చర్చలు జరుగుతున్నాయి కాబట్టి శాంతియుతంగా చేసుకుంటేనే మంచిది మన కర్ణాటక విద్యార్థి మరణించడం కూడా బాధాకరం ఎందుకంటే వాళ్ళు ఇక్కడ నుంచి దూరం నుంచి పోయి చదువుకొని వాళ్ళు ఎంబీబీఎస్ చేసి ఒక పౌరునిగా మన దేశ సేవ చేయడానికి వాళ్ళు చదువుకున్నటువంటి వ్యక్తులు కాబట్టి వాళ్ళకు నేను చనిపోవడం మన యొక్క ఇండియన్గా చాలా బాధాకరమైన విషయం అలాంటివి జరగకుండా మన ప్రభుత్వం కఠినమైన చర్య తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం యుద్ధాలు అంటే అంటే యూనిట్ అండర్స్టాండ్ అంటే యూనిట్ అండర్స్టాండ్ వై రష్యా ఇస్ ప్రో ఐ మీన్ గోయింగ్ ఆఫ్టర్ యుక్రెయిన్ రైట్ డూ యూ అండర్స్టాండ్ దట్ ఇద్దరి మధ్య యుద్ధం జరగడం వల్ల మూడు ప్రపంచ యుద్ధానికి దారి తీసే అవకాశం ఉందంటారా నో యాక్చువల్లీ యుద్ధం జరగకూడదు ఆబ్వియస్గా లాస్ అందరికీ కానీ రష్యా పాయింట్ ఏంటంటే నాటో వాళ్ళు వాళ్ళని అఫెండ్ చేస్తున్నారని మళ్ళీ ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తారని వాళ్ళు చేస్తున్నారు బట్ బేసిక్గా చర్చల ద్వారా చేస్తే బాగుండేది ఇండియా ఎవరికి మద్దతు ఇచ్చే అవకాశం ఉందంటారు రష్యాకు ఉక్రెయిన్ యాజ్ ఆఫ్ నో ఇట్ ఇస్ న్యూట్రల్ దట్ ఈస్ అ గుడ్ డెసిషన్ బికాజ్ అటు సపోర్ట్ చేసి ఇటు సపోర్ట్ చేయడం కాదు న్యూట్రల్గా ఉండడమే మంచిది ఎందుకంటే యుద్ధం అవసరం లేదు అండ్ అట్ ద సేమ్ టైం రష్యా డిఫెండ్ చేస్తుంది వాళ్ళ కంట్రీ కోసం అంటే నాటో వాళ్ళు వాళ్ళని ఎప్పుడైనా రేపు వద్దరు అటాక్ చేస్తారేమో అని ఫైనల్గా ఉక్రెయిన్ పని ఎందుకు రష్యా అంతగా కక్షపూరిత చర్యలు బికాజ్ నాటో వాళ్ళు నాటోతో స్టార్ట్ నాటోతో డీల్స్ పెట్టుకున్నారు కదా అందుకనే కదా ఆబ్వియస్గా సో నాటోతో డీల్ పెట్టుకుంటే ఆబ్వియస్గా రష్యాని అటాక్ చేద్దామని కదా వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్ సో దానికి రష్యా డిఫెండ్ చేస్తుంది ఇప్పటికే కరోనాతో స్టాక్ మార్కెట్ ఈ బిజినెస్ పరంగా కూడా చాలా దెబ్బతినే అవకాశం ఉందంటారా ఈ యుద్ధం జరగడం ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఎవ్రీబడి ఆల్ ఓవర్ వరల్డ్ ఎవ్రీబడి విల్ సఫర్ విత్ ఫైనాన్షియల్ ఒక ఇండియన్ పౌరుడిగా ఏం చెప్పాలనుకుంటున్నాం మీ ఒపీనియన్ ఏంటి యుద్ధం జరిగితే శాంతి భద్రత శాంతి ఆబ్వియస్గా చర్చల ద్వారానే చేయాలి ఆబ్వియస్గా చర్చల ద్వారానే క్లియర్ చేసుకోవాలి యుద్ధం దాకా వెళ్ళకూడదు అగైన్ ఐ కాంట్ కంట్రోల్ ఎవ్రీథింగ్ అక్కడ ఉండే ఇండియన్ పౌరులకి మన విదేశాంగ మంత్రి ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అంటారు నా ప్రస్తుతానికి అయితే న్యూట్రల్ ఉంది సో లెట్ సీ హౌ ద డిసిషన్ గోస్ బట్ యాజ్ ఆఫ్ నో ఐఎమ్ సపోర్ట్ సెంట్రల్ గవర్నమెంట్ రష్యా అయితే తప్పండి అనవసరంగా యుద్ధానికి పోయారు అణుబాంబులు వేస్తే ఇప్పుడు చాలా నష్టం జరుగుతుంది అది
మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తే అవకాశాలు ఉన్నాయి. అందుకని అవి రష్యా యుద్ధం ఆపేయాలి, చర్చలతో సమస్యను పరిష్కరించుకోవాలి. ఎందుకు అంత కచ్చపూరిత చర్య చేస్తుందంట రష్యాది ఉక్రెయిన్ పైన? వాళ్ళది ద్వైపక్షిక సంబంధాలు ఏవో చెడిపోయినాయి, అందుకని చేస్తున్నారు. భారతదేశం ఎవరికి సపోర్ట్ చేసే అవకాశం ఉందంటారు? ఎవరికి సపోర్ చేసి ఎవరికి సపోర్ట్ చేయదండి? ఇప్పుడు భారతదేశం ఎవరికి సపోర్ట్ చేయదు. ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడిపై మీ ఒపీనియన్ ఏంటి? ఒక సైనిక రంగంలో ముందు ఆయన చాలా అనుభవజ్ఞుడు పుతిన్, కానీ అతను ఈ చర్య మాత్రం చాలా ప్రపంచానికి చేటు చేస్తుంది. యుద్ధం ఇలాగే కొనసాగితే ప్రపంచానికి చేటు చేస్తుంది. అక్కడ ఉన్న ఇండియన్ పౌరులకి మన దేశం తరఫున ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, ఎటువంటి సంరక్షణ ఉంటుందంటారు? మనకు రష్యాతో ముందు నుంచి నెహ్రూ టైం నుంచి చాలా సత్సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు అవి చెడిపోయినాయి, ఇప్పుడు చెడగొట్టుకుంటున్నారు వాళ్ళు. ప్రపంచం మొత్తానికి వ్యతిరేకం అయిపోయారు రష్యా. ఇప్పుడు ఒక ఇండియన్ పౌరుడిగా చర్చల ద్వారా సమస్యని పరిష్కరించే దిశగా ఉండాలంటారా, లేదంటే? అదే చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలండి.